హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో కుండపోతగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, తెలంగాణలో రెడ్ అలర్ట్ జారీ పలు ప్రాంతాల్లో. వివరాల్లోకి వెళ్ళిన వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. వాటిన్నిటికంటే ముందు మీరు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి అత్యధికంగా కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, అదేవిధంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అదేవిధంగా అరకు, పాడేరు, లమ్మసింగి, సీతమ్మధార, టెక్కలి ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఇక ఉత్తర తెలంగాణ జిల్లాలో అల్పపీడన ప్రభావం అత్యధికంగా ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ నగర ప్రాంతంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో 20 నుంచి 22 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. కూకట్పల్లి, ప్రగతి నగర్, జిహెచ్ఎంసీ, మణికొండ, చార్మార్, ఓల్డ్ సిటీ, ఉప్పల్, నాంపల్లి, ఖైరతాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. 3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. వరంగల్, కరీంనగర్, అర్బన్ ప్రాంతాలు, అదేవిధంగా ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలు, జయశంకర్, భూపాల్పల్లి, నాగర్ కర్నూల్, మేడ్చల్, మంచిర్యాల ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. ఆ తర్వాత రాయలసీమ వ్యాప్తంగా మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. కడప, కర్నూలు, నంద్యాల, అదేవిధంగా అనంతపురం ప్రాంతాల్లో ఈ రోజు రాత్రికి మోస్తరు వర్షపాతం ఉంటుంది. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.